రాష్ట్ర అవతరణ దినోత్సవానికి ప్రాధాన్యత ఇవ్వకుండా రాష్ట్ర విభజన దినానికి ప్రాధాన్యత ఇస్తూ గత ముఖ్యమంత్రి లేనిపోని కార్యక్రమాలు చేసి ప్రజలను మభ్యపెట్టారని స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ఆరోపించారు. నవంబర్ 1వ తేదీన పార్టీ కార్యాలయంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. అనంతరం పీఆర్టీయూ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ప్రతిభా పాఠో పోటీల్లో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. పిల్లలందరూ సంతోషం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాధన కొరకు మరి ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలు అర్పించిన మహాపురుషుడు మరి పొట్టి శ్రీరామ గారు అని చెప్పి సంగతి మన అందరికీ కూడా తెలుసు. మరి 1956 నవంబర్ 1న మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే మరి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహించకుండా రాష్ట్ర విభజన తేదీ అయిన జూన్ 2వ తారీఖున మరి నవనిర్మాణ దిశల పేరుతో మరి ఆర్భాటాలు చేసిన సంగతి మనందరికీ తెలుసు. కానీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ గారు మరి ఆంధ్రప్రదేశ్ ఒరిజినల్ బ్రాండ్ ఇమేజ్ కొనసాగించాలంటే నవంబర్ 1నే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం చేయాలనే ఒక ఉద్దేశంతో మరి నిర్ణయం తీసుకున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు. మరి ఈ నిర్ణయం మేరకు 3 రోజుల పాటు రాష్ట్రంలో మరి పొట్టి శ్రీరాములు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్ని మరి ఘనంగా జరుపుకున్న సంగతి తెలుసు అందరికీ. అందులో భాగంగా ఈరోజు నర్సిపట్నం నిధులు ఉన్న పార్టీ నాయకులు అందరి ఆధ్వర్యంలో మరి పొట్టి శ్రీరాములు గారి యొక్క మరి చిత్రపటానికి పూలమాలు వేసి మరి నివాళులు అర్పించుకుంటూ ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకోవాలని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ నమస్కారాలు తెలుపుకుంటాను. అనంతరం జడ్పీ హైస్కూల్లో జరిగిన పీఆర్టీయూ ఆధ్వర్యంలో జరుగుతున్న పిల్లల్లోని ప్రతిభా పాఠవాలను వెలికితీసే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. మరి ఉపాధ్యాయ సంఘం ఉపాధ్యాయుల హక్కుల కోసమే కాకుండా మరి విద్యార్థుల్లో కూడా మరి దాగున్న నైపుణ్యాలు వ్యక్తిగత సమంతో గత 14 సంవత్సరాల నుంచి కూడా మరి జిల్లా స్థాయిలో అనేక పోటీలు పెడుతూ మరి విద్యార్థుల్ని ప్రోత్సహించడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళు పోటీ పరీక్షల్లో కూడా మరి ముందుండాలనే తపంతో అనేక మోడల్ టెస్ట్ కూడా మరి విద్యార్థులకి నవోదయ మోడల్ టెస్ట్లు కానీ ఎన్ఎంఎస్ కానీ అనేక మరి మోడల్ టెస్ట్లు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఉద్దేశం ఏంటంటే మరి బాలల దినోత్సవం సందర్భంగా విద్యార్థుల్లో ఉన్న దాగి ఉన్న ప్రతిభా పాఠవాలను వెలికితీయాలని ఉద్దేశంతోనే మరి ఈ కార్యక్రమం చేస్తాటగా మరి గత 13 సంవత్సరాల నుంచి కూడా నర్సిపట్న చరిత్రలో ఎవరూ చేయలేదంటగా మరి పీఆర్టీ ఆధ్వర్యంలో చేసినందుకు మరొకసారి వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ స్కూల్కి సంబంధించి మరి అమ్మఒడి పథకం అనేది మీ అందరికీ తెలుసు. రేపు జనవరి 26వ తారీఖున మరి అమ్మఒడి పథకం ఎవరైతే పిల్లలు చదువుకుంటారో మీ అందరి తాలూకు తల్లికి సంవత్సరానికి 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం రేపు జనవరి 26వ తారీఖున మరి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం తెలుపుకుంటాను. మాస్టర్ గారు చాలా మంచివాళ్ళే ఉన్నారు. ఈరోజు చిత్రలేఖన పోటీల్లో మరి పాల్గొన్న విద్యార్థులు 7 మండలాల నుంచి పాల్గొని 600 మంది విద్యార్థులు చిత్రలేఖన పోటీల్లోని 3 కేటగిరీల్లోని జూనియర్స్, సబ్ జూనియర్స్ అలాగే సీనియర్స్ విభాగాల్లోని మొత్తం కలిపి 600 మంది విద్యార్థులు మరి పాల్గొనడం జరిగింది. విజేతలందరికీ మరి ఎంపీ అలాగే ఎమ్మెల్యే గారి వారిచే మరి మెమోటోలు 14వ తారీఖున సిటీ క్లబ్లోని ఏర్పాటు చేసే వేడుకల్లో